శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః. ఇప్పుడు మకర రాశి వారి యొక్క గ్రహస్థితి ఎలా ఉందో తెలుసుకుందాము. ప్రస్తుతానికి మకర రాశి వారికి షష్టమాధిపతి అలాగే భాగ్యాధిపతి అయిన బుధుడు రెండో స్థానంలో సంచారం చేయటం వల్ల కొద్దిగా లాభదాయకంగానే ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే రుణాలు చేయాలి, అలాగే రుణానికి సంబంధించి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. పాత రుణాలు తీర్చలేక కొద్దిగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏదైనా సరే ఆ రుణాన్ని చేసే ముందర ఆలోచించి చేయడం వల్ల ఆ రుణానికి సంబంధించిన ఇబ్బంది పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకునేగల వారవుతారు. అలాగే మకర రాశి వారికి మునపటి కన్నా కూడా కొంచెం పని ఒత్తిడి, అలాగే వ్యాపారంలో నైపుణ్యత లేకపోవడం వల్ల కొద్దిగా వీళ్ళు అసంతృప్తికి గురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ వారంలో మీరు ఏదైనా సరే కొత్త ఉద్యోగాలకు కానివ్వండి, వ్యాపారం మొదలు పెట్టాలనుకున్న వాయిదా వేసుకోవడం వల్ల మీరు ఒత్తిడి నుంచి, అలాగే ఆ వ్యాపారం కానివ్వండి ఉద్యోగం గురించి ఇబ్బంది పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే ఈ రాశి వారు ఏదైనా సరే కార్యక్రమం మొదలు పెట్టాలి కొత్తగా కానివ్వండి, అలాగే ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలి అండ్ ఉద్యోగంలో కూడా కొంచెం ప్లేస్ చేంజ్ చేసుకోవాలి, ఉద్యోగంలో మంచి అభివృద్ధికి రావాలని ఏవైనా సరే పనులు మొదలు పెట్టే ముందర మాత్రము శనివారం కానీ మంగళవారం కానీ ఈ రాశి వారికి శ్రేష్టమని చెప్పొచ్చు. కాకపోతే ఎలినాటి శని ప్రభావం వల్ల వెనక్కి ముందుకి, అంటే ఏదైనా సరే ముందు వెళ్ళాలన్న భయం, వెనక్కి రావాలన్న భయము, అసలు ఏం జరుగుతుంది ఏం జరగదన్న ఒక భయాందోళనకి గురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి కొద్దిగా మీరు సమయం తీసుకున్నా సరే ఆలోచించి కనుక చేసినట్టయితే ప్రతి ప్రాబ్లమ్ని మీ దాకా తెచ్చుకునేవారు కాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకునే వాళ్ళు అవుతారు. అలాగే ఏదైనా సరే ఈ వారంలో నల్ల కుక్కకు కానివ్వండి, నల్ల ఆవుకు కానివ్వండి. ఆవుకైతేనేమో తోటకూర పెట్టడం, కుక్క అయితేనేమో తిను పదార్థం చపాతి బ్రెడ్ ఇలాగ ఏదైనా సరే పెట్టడం వల్ల ఎలినాటి శని యొక్క ప్రభావం అనేది తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఈ వారం మకర రాశి వారు శుభ ఫలితాల కొరకు శనివారం రోజున శనేశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం వల్ల శుభ ఫలితాలు పొందగలరు. అలాగే 1వ తారీఖున సంకష్టహార చతుర్థి ఉండడం వల్ల ఆ రోజు గణపతికి ఉండ్రాలు కానివ్వండి, అలాగే బెల్లం కానివ్వండి ప్రసాదం నివేదన పెట్టడం వల్ల ప్రతి పనుల్లో ఆటంకాలు వచ్చేవి ఆగిపోవడం, అలాగే శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్ మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్ హిమజల్ ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్